మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। కొందరు నటీమణులు కొన్ని సినిమాలు చేసినా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటారు, జనాల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు। అలా తెలుగులోనూ కొందరు హీరోయిన్లు ఉన్నారు, ఒకటి రెండు సినిమాలు చేసి జనాల నుంచి మంచి ఆదరణ అందుకున్నారు। అయితే వీరిలో కొంతమంది ఉన్నట్లుండి సడన్ గా వెండితెర నుంచి దూరమయ్యారు। ఇలా వచ్చి అలా మెరిసి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మొదటగా అంశు, రాఘవేంద్ర మన్మధుర సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ, చేసింది రెండు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది। ఆ తర్వాత అంశు వెండితెరకు దూరమైంది, ఎందుకు తను మళ్ళీ సినిమాలు చేయలేదు అనేది బయటకు తెలియదు। ఇక మరొక హీరోయిన్ కమలిని ముఖర్జీ, మన్యం పులి గోవిందుడు అందరి వాడేలే, జగద్గురు ఆదిశంకర ఆనంద్ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించింది ఈ క్యూట్ బ్యూటీ, ఆ తర్వాత సినిమాలో నటించడం మానేసింది। ఇక మరొక హీరోయిన్ గోపిక, అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకున్న నటీమణి గోపిక, యువసేన వీడు మామూలోడు కాదు విజేత 2007 సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది। నా ఆటోగ్రాఫ్ లాంటి హిట్ చిత్రంలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది। ఇక మరొక నటి గజాల, మనీ మోర్ మనీ, రాంబాబు గారి పెళ్ళం, భద్రాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, అల్లర్రాముడు సహా పలు హిట్ సినిమాల్లో నటించింది। యూత్ని బాగా ఆకట్టుకున్న ఈ నటీమణి ప్రస్తుతం సినిమా పరిశ్రమ నుంచి బయటకు పూర్తిగా వెళ్ళిపోయింది। రక్షిత, ఆంధ్ర వాళ్ళ అందరివాడు, జగపతి, ఇడియట్, నిజం, శివమణి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రక్షిత, అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది। రంభ, ఒక్కడు చాలు నీకు నాకు అల్లాడిస్తా సినిమాల్లో నటించింది, 90స్లో తెలుగు తెరను ఒక ఊపు ఊపింది ఈ అమ్మడు। సెకండ్ ఇన్నింగ్స్ లో దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసింది, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది। రీమా సెన్, వాడు వీడు ముగ్గురు ఆయనకు ఐదుగురు చిత్రం బంగారం సినిమాలతో రీమా సెన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఆ తర్వాత సినిమాలకు దూరమైంది। సోనియా దీప్తి, చిన్న చిన్న ఆశలు నాలో రేగనే మిస్టర్ మన్మథ, దూకుడు, హ్యాపీడెస్ సినిమాలో నటించింది, దూకుడు తర్వాత చిన్న చితక సినిమాలో నటించిన ప్రస్తుతం వెండితెరకు దూరమైంది సోనియా। ఇక తర్వాత ఆషిమా బల్లా, ధర్మ, చెప్పవే చిరగాలి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఆ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి వైదొలిగింది। వీరంతా ఒకటి రెండు సినిమాలే చేసినప్పటికీ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు, ఎంతో మంది అభిమానులు వీరు రీఎంట్రీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు, మరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి। Subscribe to Telugu Stuff।